ఆయన కర్నూలుకు పోయి ఏదో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చాలా భాష మాట్లాడాడు. వాడికి చెప్తున్నా, ఏమన్నావు రేయ, ఇంతకన్నా సౌండ్ ఎక్కువ లేస్తుంది, గడ్డం పెంచుకొని మాస్క్ వేసుకొని ప్రెస్ ఉండండి, నువ్వు మాట్లాడితే అందుకని ఎక్కువ మాట్లాడలేవు అనుకున్నావా, ఎక్కువ మాట్లాడగలుగుతాం, దేనికి భయపడం, ఏం లేదు ఒంట్లో, ఏం భయం లేదు మాకు. ఈ చెంచా గాళ్ళు, ఈ చెత్త గాళ్ళు ట్రోల్ చేసుకుంటే ట్రోల్ చేసుకో, మనం ఏంటి చిటికేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఊళ్ళో తిరగలేరా? ఏ పప్పు పప్పు నీకే అంటుంటే నాకెంతుంది చిటికై మగడు మీద చిటికై. ఈ రాష్ట్రంలో ఏ ఊర్లో వస్తావు చిటికై? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తాగుతామని చెప్పారుగా. నువ్వు మగాడు అయితే ఏ ఒక్క గ్రామానికన్నా వచ్చి చిటికేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద గుండె మీద రొమ్మ మీద చేయించుతా. పౌరుషం అనేది, రోషం అనేది, సింహం అనేది బ్లడ్ లో ఉంటుంది బే. ఇంకా గ్రామ సింహం ఎవరో తెలుసు, సింహం ఎవడో తెలుసు, సింహం చెప్పుకోదు, మేము సింహాలు, మేము సింహాలు, సింహం అని. సింహం వస్తుంటే ఆ గచ్చనే వేరుకుంటుంది. ఆ సింహం వస్తుంటే సింహం చెప్పుకోదు, నేను సింహాన్ని, సింహ గచ్చనని. అది గచ్చిస్తే ఎలా ఉంటుందో మొన్న చూసావు.